मर उद्योग प्रमोशन आत्म गौरव संबंध समस्या एट्ति पेलंगा राष्ट्रे अन्यायम जरूरत आंध्र पालक समैक्य राष्ट्र में अन्यायम जरूरत अनेक मंदिर उद्योग उपाध्याय जय तेलंगा उद्यम से उद्योग पैस्थिंदोसार आलोची తెలంగాణ రాష్ట్రం రాకముందు ఏ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు ఆత్మహత్య చేసుకోలేదన్న ఏ ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకోలే కానీ 317 జీవో తీసుకొచ్చి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు ఉపాధ్యాయులు నా పాలనను వ్యతిరేకిస్తున్నారు నా ఉద్యమ ద్రోహాన్ని నా స్వార్థాన్ని నా దొంగల బుద్ధులన్నీ కూడా ఉద్యోగ ఉపాధ్యాయులు ఇలా గుర్తించారు కాబట్టి వీళ్ళని ఇబ్బంది పెట్టాలి అని చెప్పి ఒక కక్ష పూర్తమైన ధోరణితో ఇలా 317 జీవో తీసుకొచ్చి ఇలా ఉద్యోగులను ఉపాధ్యాయులు అనేక మంది ఆత్మహత్యలు చేసుకునే స్థాయికి తీసుకొచ్చినటువంటి మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అనే విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలి. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఆర్టీసీ కార్మికులు ఎవ్వరు ఆత్మహత్య చేసుకున్నారు? తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇలా మన మహాపాల ఖమ్మం సంబంధించి మా చెల్లె స్వర్ణ గాని ఇంటర్మీడియట్ విద్యార్థి స్వర్ణ గాని జ్యోతి గాని తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్నారు అన్న రోజు జై తెలంగాణ చెప్పి ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ ముఖ్యమంత్రి కొడుకు ఇచ్చిండు లీగల్ నోటీస్. నువ్వు లీగల్ నోటీస్ ఇవన్నీ నోటీస్ నా బండి సంజయ్ భారతీయ జనతా పార్టీ భయపడే పార్టీ కాదు. ఎస్, ఇలా నువ్వు మంత్రిగా ఉన్నావు, కేటీఆర్ మంత్రిగా ఉన్నాడు కాబట్టి, కేసీఆర్ కొడుకు ఐటీ శాఖ మంత్రి ఉన్నాడు కాబట్టి 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఉసురు పోసుకున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబం ఈ రోజు వాస్తవాలు మాట్లాడతానని చెప్పేటి అబద్ధాలు చెప్పి నాకు లీగల్ నోటీస్ ఇచ్చి నా మీద కేసులు పెడతారట. అరే, నీలాంటి కేసులు 100 ఎదుర్కొన్న పార్టీ రా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, జైలు కొరడానికి కూడా సిద్ధమైనటువంటి కార్యకర్తలు రా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. నీ అయ్యలెక్క నీలెక్క దొంగతనాలు చేసి చెప్రాసి నౌక చేసి తెలంగాణ ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తున్న సందర్భంలో వీటికొచ్చి నాటకాలు చేసి దొంగ వేషాలు వేసి ఉద్యమం చేస్తున్న నటించి ఈ రోజు మంత్రి పదవులు పొంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేల పార్టీ భారతీయ జనతా పార్టీ కాదన్న విషయాన్ని గుర్తుంచుకో. ఆ రోజు స్వర్ణ జ్యోతి చెల్లెలు తెలంగాణ ఉద్యమం కోసం ఆత్మహత్య చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ముఖ్యమంత్రి కుటుంబం యొక్క నిర్వాహకం వల్ల 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటారంటే దేనికోసం మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ ముందు తెలంగాణ రాష్ట్రంలో వడ్ల కుప్పల మీద ఏ రైతు గుండె పడుతూ చనిపోలేదన్న. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ ముందు ఏ రోడ్డు రైతులు ఈ బాధతోనే ఆత్మహత్య చేసుకోలేదన్న. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి, విద్యార్థుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి, నిరుద్యోగుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి, దానికి బోనస్ గా ఉద్యోగుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి, ఉపాధ్యాయుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి, ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి, ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి, బోనస్ ఇవన్నీ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర సమాజానికి ఇచ్చినటువంటి ఆత్మహత్యల బోనస్ ఇవన్నీ కూడా. కాబట్టి అనేక సందర్భాలు ఉద్యమం చేసింది భారతీయ జనతా పార్టీ. అనేక మంది ఉద్యమకారులు వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు కావచ్చు. అదే టీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రాజ్యసభ సభ్యులేదు. అదే టీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఇక్కడ 104 ఎమ్మెల్యేలు ఎదురు, ఎంపీలు ఎదురు, మంత్రులు ఎదురు. మా రవీంద్రనాయక్ నాకు జరిగిన అన్యాయం చూసినాక, అవమానం చూసినాక నేనే అన్నకు ఫోన్ చేసిన, అన్న మూర్ఖుడన్నా, కేసీఆర్ మూర్ఖుడన్నా, నిన్ను అంత ఘోరంగా అవమానించిన, నువ్వు బయటికి రా, నాను బయటికి రా అని చెప్పి నేనే ఫోన్ చేసిన రోజు. ఆ రోజు ఉద్యమ గాంధీ, కానీ అన్ని ప్రశ్నిస్తే మాత్రం ద్రోహి. ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో ఈరోజు చూడండి ఒకసారి, ఉద్యమకారులంతా కూడా ఇవాళ ఇక్కడ క్రాంతి ఉన్నాడు, క్రాంతి అన్న మా తమ్ముడున్నాడు ఇవాళ కరీంనగర్లో క్రాంతి నేను కన్నారా చూసిన. ఈ క్రాంతి, యువ క్రాంతి తెలంగాణ ఉద్యమ సమయంలో ఒక్కొక్కరిని రోడ్డు మీద ఉరికిచ్చి కొట్టేటువంటి ఇలా గొప్ప వ్యక్తి, ఇలా గొప్ప యువకుడు క్రాంతి. అనేక కేసులు ఉద్యమ సమయంలో అనేక కేసులు ఉన్నాయి. అనేక సందర్భాల్లో నేనే పోలీసులకు ఫోన్ చేసి బెదిరించి క్రాంతిని నడిపించిన. రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నారు ఇంటి మీద, అప్పుడు అనేక కేసులు పెట్టి, క్రిమినల్ కేసు పెట్టి శాశ్వతంగా బయటికి రాకుండా చేస్తా అని చెప్పి క్రాంతిని బెదిరిస్తే ఇలా క్రాంతి ఉద్యమకారుడు కాదు. ఎవరైతే అప్పుడు ఉద్యమం చూసారో కోట్ల రూపాయలు సంపాదించుకొని బిజినెస్ చేస్తూ కేసీఆర్ మోచేతి నిలదవుతే అలా ఉద్యమకారుడుగా చలమానెత్తున్నారు. అందుకే వీళ్ళెవ్వరు కూడా ఏదో ఆశించగాలే. మాకు టీఆర్ఎస్ పార్టీ ముఖ్యం కాదు, పదవులు ముఖ్యం కాదు,
మంత్రిపాలు ముఖ్యం కాదు, రాజ్యసభ సభ్యులు ముఖ్యం కాదు. మాకు మాకు కావాల్సింది ఆ రోజు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కొన్ని ఆకాంక్షల కోసం, కొన్ని ఆశల కోసం. గంజిదాగినమో గంజిదాగినమో గట్క దినమో ఇవ్వండిలోది తిండి లేదు, టిఫిన్ బాక్సులతో వచ్చినాం. పస్తున్నారు చాలా మంది, పాటలు వాడిన కళాకారులున్నారు, వాళ్లకు అతిగతి లేదు. ఇలా తెలంగాణ ఉద్యమ చరిత్రను ప్రపంచానికి కనిపించడం, మా విలేకరులకు అతిగతి లేదు. ఎవరికి ఏమి లేకుండా కేవలం ఆయన ఆయన కుటుంబం లక్షల కోట్ల రూపాయలు గుంటనక్కలక దుండ దున్నపోతక సంపాదించి ఇలా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఒక దండుపాలెం మూట లెక్క ఈ తెలంగాణ రాష్ట్రాన్ని రక్తాన్ని దాగుతున్నటువంటి ఒక మూర్ఖత్వ ప్రభుత్వం చూసిన తర్వాతనే భారతీయ జనతా పార్టీ మళ్ళీ దశ ఉద్యమం ప్రారంభించాల్సిందే, ఎట్టి పరిస్థితి ప్రారంభించాల్సిందే. ఈ తెలంగాణ రాష్ట్రం నీళ్లు నిధులు నియామకాల కోసం అనేక మంది 1200 మంది బలిదానాలు ఇచ్చినటువంటి ఈ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ఎట్టి పసలో నీరు గార్చద్దు. కేసీఆర్ మాటలతోని పిట్టుగతలతోని యాసతోని భాషతోని తెలంగాణ సమాజాన్ని మోసం చేసిండు, ఇంకా చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతమంది బలిదానమైతే, ఇంతమంది ఉద్యమం చేస్తే, ఈ ఉద్యమం చేసింది ఇంతమంది బలిదానమైంది కేసీఆర్ కోసమా, కేసీఆర్ కుటుంబం కోసమా అని చెప్పి ఇలా ప్రశ్నించడానికే భారతీయ జనతా పార్టీ తెలంగాణ సమాజం ముందుకు వచ్చింది. కేసీఆర్ ముఖ్యమంత్రి కావడానికన్నా ఇంత ఉద్యమం చేసింది. కళాకారులు పాట పాడింది, నాట్యం చేసింది, విలేకరులు రాసింది, ఈ ఆర్టీసీ కార్మికులు కానీ, విద్యార్థులు కానీ, ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు కానీ, అనేక మంది రాజకీయ నాయకులు కానీ ఉద్యమాలు చేసింది. దేనికోసం అన్న? కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం కోసం, కేసీఆర్ కొడుకు మంత్రి కావడం కోసం, కేసీఆర్ బిడ్డ ఎమ్మెల్సీ కావడం కోసం, కేసీఆర్ అల్లుడు మంత్రి కావడం కోసం, కేసీఆర్ ఇంకో వియ్యం కొడుకు సడ్డగుడి కొడుకు రాజ్యసభ కావడం కోసమా? ఒక్కసారి ఆలోచించండి. అనేక పార్టీలు వస్తున్నాయి, ఆ పార్టీలను కూడా బీజేపీలో వీళ్ళున్నాయి. యువ తెలంగాణ కృష్ణారెడ్డి గారు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. తల్లి తెలంగాణ విజయశాంతి గారు తెలంగాణ భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. నవ తెలంగాణ అయినటువంటి దేవేందర్ గౌడ్ గారి యొక్క కుటుంబ సభ్యుడైన వారి కొడుకు అయినటువంటి వీరేందర్ గౌడ్ గారు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. వచ్చిన గౌరవ ప్రతినిధులందరికీ మంచి ఆతిథ్యం ఇవ్వాలి, మంచి భోజన ఏర్పాట్లు కూడా చూడాలి కాబట్టి వారి కోసం మరి ప్లీనరీ సమావేశానికి సంబంధించిన భోజన ఏర్పాట్లు చూడడం కోసం గౌరవనీయులు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు, మాజీ శాసనసభ్యులు పార్టీ ప్రధాన కార్యదర్శి మల్పెద్ది సుధీర్ రెడ్డి గారు, గౌరవ శాసన మండలి సభ్యులు నవీన్ కుమార్ గారు, ముగ్గురు నేతృత్వంలో ఈ భోజన ఏర్పాట్లకు సంబంధించి వచ్చే ప్రతినిధులందరికీ వాళ్ళందరినీ బాగా చూసుకోవడానికి సంబంధించిన భోజనానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఆతిథ్యానికి సంబంధించిన ఏర్పాట్లు ఈ కమిటీ చూస్తుంది. పార్టీ ప్లీనరీ మరి అన్ని వివిధ జాతీయ రాష్ట్ర స్థాయి అంశాలు అన్నింటి మీద కూడా కూలంకషంగా చర్చించాల్సిన వేదిక కాబట్టి, పార్టీ యొక్క రాష్ట్ర స్థాయి జనరల్ బాడీ కాబట్టి ప్లీనరీ అంటే, మరి ఈ రాష్ట్ర స్థాయి జనరల్ బాడీలో ఏ రకాల అంశాలని తీర్మానాలు ప్రతిపాదించాలి, వాటిని మరి ఎవరెవరు ప్రతిపాదించాలి, ఎవరెవరు బలపరచాలి, ఏ రకమైన చర్చ, ఏ తీర్మానానికి ఎంత సమయం ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఒక తీర్మానాల కమిటీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. దానికి గౌరవనీయులు పెద్దలు శాసన మండలి సభ్యులు పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు గౌరవనీయులు సిరికొండ మధుసూనాచారి గారు, మరొక సీనియర్ నాయకులు పెద్దలు గౌరవనీయులు పర్యాద కృష్ణమూర్తి గారు, మరొక పార్టీ వ్యవస్థాపక సభ్యులు గౌరవనీయులు మాజీ శాసన మండలి సభ్యులు ప్రొఫెసర్ శ్రీనివాసరెడ్డి గారు, ముగ్గురు నేతృత్వంలో రెజల్యూషన్స్ సంబంధించి తీర్మానాలకు సంబంధించిన ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసుకున్నాం. వారు కూడా మరి ఇప్పటి నుంచే తమ తమ కార్యక్రమాల్లో నిమగ్నమవుతారు. పార్టీ యొక్క మరి ఈ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వచ్చే గౌరవ మీడియా ప్రతినిధులకు సంబంధించి కూడా ఏర్పాట్లు, మిమ్మల్ని అందరినీ కూడా మంచిగా అరుచుకోవాల్సి ఉంటుంది కాబట్టి, లేకపోతే మీరు మమ్మల్ని చూపెట్టరు కాబట్టి, మరి మీకు సంబంధించి కూడా ఒక మీడియా కమిటీని కూడా ఏర్పాటు చేసుకున్నాం. అందులో గౌరవనీయులు ప్రభుత్వ విప్లు ఇద్దరు శాసనసభలో గౌరవనీయులు గువ్వల బాలరాజు గారు, గౌరవనీయులు బాల్కా సుమన్ గారు, అదేవిధంగా గౌరవ శాసన మండలి సభ్యులు భానుప్రసాద్ గారు, శాసన మండలి మాజీ సభ్యులు గౌరవనీయులు కరణ ప్రభాకర్ గారు, ఈ నలుగురు నేతృత్వంలో ఒక మీడియా కమిటీని కూడా ఏర్పాటు చేసుకున్నాం. వారు మీడియాకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు మీకు ఏ అసౌకర్యం లేకుండా, మీకు ఇబ్బంది లేకుండా, మాకు కూడా ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా అన్ని ఏర్పాట్లు చేయడానికి ఈ రకంగా ఒక 7 కమిటీలు మొత్తం కలిపి ఏర్పాటు చేసుకున్నాం. దీంతోపాటు హైదరాబాద్ నగరంలో మరి ఆతిథ్యం ఇస్తూ ఉన్నాం కాబట్టి హైదరాబాద్ నగరం యొక్క శాసనసభ్యులు, హైదరాబాద్ అంటే జిహెచ్ఎంసీ పక్కనే ఉండే రంగారెడ్డి, హైదరాబాద్ అంటే కేవలం జిహెచ్ఎంసీ అన్నట్టు లేదు,
ఇటు మేడ్చల్ జిల్లా దాదాపు హైదరాబాద్ కలిసిపోయినట్టే ఉంది. ఇటు రంగారెడ్డి జిల్లా మొత్తం హైదరాబాద్ కలిసినట్టే ఉన్నది. కొద్దిగా వికారాబాద్ జిల్లా కూడా కొంత భాగం హైదరాబాద్లో కలిసినట్టే ఉంది. కాబట్టి ఎవరైతే ఈ గౌరవ శాసనసభ్యులు ఈ పరిధిలో ఉన్నారో ఈ మూడు జిల్లాల్లో గౌరవ మంత్రివర్యులందరూ గౌరవ శాసనసభ్యులందరూ కూడా నగర అలంకరణ నగరంలో మరి అలంకరణ అదేవిధంగా వచ్చే ప్రతినిధులకు స్వాగత తోరణాలు ఏర్పాట్లు ఇవన్నీ వారు కూడా చేస్తారు. అవన్నీ కూడా గౌరవ శాసనసభ్యుల నేతృత్వంలో గౌరవ మంత్రివర్యుల నేతృత్వంలో ఎక్కడికక్కడ ఏర్పాట్లు జరుగుతాయి. రాబోయే 4-5 రోజుల్లో నగరంలోని అన్ని డివిజన్లలో కూడా జిహెచ్ఎంసి పరిధిలోని అన్ని డివిజన్లలో చుట్టుపక్కల ఉండే అన్ని నియోజకవర్గాల్లోని మరి వివిధ మున్సిపాలిటీల్లో కానీ వివిధ మండలాల్లో కానీ సమావేశాలు కూడా ఏర్పాటు చేసి వచ్చే ప్రతినిధులకి మరి ఏ రకంగా స్వాగతం పలకాలి ఏ రకమైన ఏర్పాట్లు చేసుకోవాలి వాటి మీద కూడా గౌరవ మంత్రివర్యుల నేతృత్వంలో గౌరవ శాసనసభ్యుల నేతృత్వంలో సమావేశాలు జరుగుతాయి. మీరు కూడా దయచేసి ఎక్కడ వారు అక్కడ పాల్గొనాలని చెప్పి మా పార్టీ నాయకత్వం మొత్తానికి కూడా జిల్లా అధ్యక్షుల వారి నేతృత్వంలో ఎక్కడికక్కడ కార్యక్రమాలు జరుగుతాయి ఎక్కడ వారు అక్కడ పాల్గొనాలని చెప్పి కూడా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దీంతోపాటు మరి పోలీస్ శాఖ సహకారం కూడా తీసుకున్నాం. వారితో కూడా ఒక సమావేశాన్ని ప్రాథమికంగా నిర్వహించుకున్నాం. జిహెచ్ఎంసీ అధికారులకు కూడా విజ్ఞప్తి చేసినాం. మరి వచ్చిపోయే వారికి సవ్యంగా ఏర్పాట్లు మళ్ళా మా పార్టీ సమావేశం వల్ల ప్రజలకు కూడా అసౌకర్యం కలగకూడదన్న ఉద్దేశంతో సవ్యంగా ఏర్పాట్లు చేసుకొని ప్రజలకు అసౌకర్యం లేకుండా మా పార్టీ నాయకులు కూడా వివిధ జిల్లాల నుంచి వచ్చే నాయకులకు కూడా అసౌకర్యం లేకుండా కోఆర్డినేషన్ కోసం కూడా కొన్ని కమిటీలు అంతర్గతంగా వేసుకున్నాం. అటు పోలీస్ శాఖతో అటు జిహెచ్ఎంసీతో కూడా కోఆర్డినేషన్ సమన్వయం చేసుకొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి ముఖ్యంగా ఆతిథ్యమిస్తున్న నగరం హైదరాబాద్ నగరం కాబట్టి హైదరాబాద్ నగర నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా విజ్ఞప్తి. థ్యాంక్ యూ. ఇప్పుడు మంచి కార్యక్రమం చెప్పిండు మొత్తం ఇది చెప్పిండు కదా మళ్ళీ ఇది ఎలాబరేట్ రేపు చెప్తాం కదా ఏంటిది ఏమన్నాడు ఆయన మొదలు బండి సంజయ్ గారితో నా విజ్ఞప్తి ఏంటంటే ఎట్లాగో మీరు బ్రహ్మాండంగా గద్వాల జిల్లాలో నడుస్తున్నట్టున్నారు వనపర్తి జిల్లా గద్వాల జిల్లా ప్రాంతంలో నడుస్తున్నట్టున్నారు పక్కనే ఉన్నది రాయచూరు కొద్దిగా 10 కిలోమీటర్లు దాటితే అవతల కర్ణాటక ఉంది ఆడ బీజేపీ ప్రభుత్వం ఉంది బండి సంజయ్ గారు దయచేసి శ్రమ అనుకోకుండా ఎండాకాలం అనుకోకుండా కావాలంటే కార్లు ఏర్పాటు చేయమంటే చేస్తాం పోయిరాండ్రి కార్లు ఎక్కండి ఎక్కి పక్కకు కర్ణాటక దాకా పోయిరాండి కర్ణాటకలోని రాయచూరు జిల్లాలో కానీ పక్కన బార్డర్లో ఉండే యాదగిరి జిల్లాలో కానీ అవతల ఉండే బీదర్ జిల్లాలో కానీ తెలంగాణలో ఇస్తున్నట్టు 24 గంటల కరెంటు కానీ ఇంటింటికి నీళ్లు కానీ రైతు బంధు కానీ రైతు బీమా కానీ లేదా ఇవన్నీ కాదు ఇంకా సంక్షేమ కార్యక్రమాలు ఇక్కడిచ్చే పెన్షన్లు కానీ ఇక్కడ కానీ అక్కడ ఏమైనా వస్తున్నాయా ముందు ఒకసారి చూసుకోండి. ఫెయిల్డ్ అంటే అక్కడ కర్ణాటకలో 40% కమిషన్ ఇయ్యంది పనులు మంత్రులు డైరెక్ట్గా 40% కమిషన్లు తీసుకుంటున్నారని కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. విషయం ఇట్లా ఉంటే గుజరాత్లో కూడా ఇవాళ మొత్తం రైతులు రోడ్డుకి కరెంటు కావాలని ధర్నా చేస్తుంటే గుజరాత్లో కూడా పవర్ హాలిడేలు ఇస్తుంటే నువ్వు ఎవరి కోసం పాదయాత్ర చేస్తున్నావు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాలంటే పక్కకు పోయి రాయచూరు ఎమ్మెల్యేని అడుగు, రాయచూరు ఎమ్మెల్యేని అడుగు మీ బీజేపీ ఎమ్మెల్యే. తెలంగాణలో పాలన బాగుంది, సంక్షేమ కార్యక్రమాలు బాగున్నాయి, మమ్మల్ని తీసుకుపోయి తెలంగాణలో కలపమంటున్నా అని మీ బీజేపీ ఎమ్మెల్యే విజ్ఞప్తి చేస్తున్నాడు. బండి సంజయ్ గారికి అందుకే చెప్తా ఉన్నా, నీ పాదయాత్రని అడ్డుకునే కర్మ మాకు లేదు. నీకు కావాలంటే మంచి 4-5 కార్లు ఏసీ కార్లు పెట్టి నేను పక్కకు దీ పంపిస్తాం. కర్ణాటకలో చూసిరా సిగ్గు తెచ్చుకో. నీ బీజేపీ పాలన ఎట్లుందో చూసుకో, తెచ్చుకో, సిగ్గు తెచ్చుకో. ఇక్కడ తెలంగాణలో ఈ పాలన ఎట్లుందో మీ కర్ణాటకలో బీజేపీ నాయకులు స్వయంగా చెప్తా ఉన్నారు. కాబట్టి అనవసర అపసవేపు మాటలు, అపసవేపు కూతలు కుయ్యొద్దు. రెండో మాట, ఏ ముఖం పెట్టుకొని చేస్తున్నాడు పాదయాత్ర? మేము పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇయ్యం, పక్కనే ఉన్న కర్ణాటకలో అప్పర్ భద్రా ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తాం కానీ ఇక్కడ ఇయ్యం అని సిగ్గు లేకుండా చెప్తూ తిరుగుతున్నావా? లేదా పక్కనే ఉన్న కర్ణాటకలో మేము అక్కడ మాత్రం అక్కడి ప్రభుత్వానికి మాత్రం 1000 కోట్ల రూపాయలు సహకరిస్తాం, ఇక్కడ నీతి ఆయోగ్ చెప్పినా 1 పైసా ఇయ్యం అని చెప్పి తిరుగుతున్నావా? లేదా కృష్ణా నది మీద ఒక శిఖండి సంస్థను తెచ్చి, కృష్ణా రివర్ బోర్డు అనే ఒక శిఖండి సంస్థను తెచ్చి పాలమూరు ఎత్తిపోతల పథకానికి అనుమతులు ఇవ్వకుండా, నదీ జలాలు, కృష్ణా నది జలాలు వాటా తేల్చకుండా 7 ఏళ్ల నుంచి కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేస్తున్నందుక? లేదా పాలమూరులోని మరి ఏదైతే బాగా వెనుకబడ్డ ప్రాంతంగా ఉండేనో మా అలంపూర్ నుంచి
అటు మాచర్ల దాకా రైల్ లైన్ కావాలని చెప్పి నాగర్ కర్నూలు మీదుగా ఆ ప్రాంత ప్రజలు ఏదైతే కోరుతున్నారో అది మేము మంజూరు చేయలేదు. రైల్వే ప్రాజెక్టుల్లో తెలంగాణకు అన్యాయం చేసినాం, అయినా సిగ్గు లేకుండా యాత్రలు చేస్తామని తిరుగుతున్నావా? ఏ ముఖం పెట్టుకుని తిరుగుతున్నావు? అసలు పాలమూరుకు నువ్వు చేసిందేంది? నువ్వు మాట్లాడుతున్నదేంది? నేను చూసిన నిన్న ఏం మాట్లాడతాడు ఆయన? మొత్తం ప్రతి గ్రామంలో పథకాలు మాయే, ప్రతి గ్రామంలో మా మోడీ పైసలే ఉన్నాయి. నేను సవాల్ చేస్తా ఉన్నా, నువ్వు చెప్పిన మాట నిజమే అయితే, మోడీ పైసలు ప్రతి గ్రామంలో ఉన్నమాట నిజమే అయితే, పక్కనే కర్ణాటక ఉన్నది, మరి అక్కడ ఎందుకు లేవు? ఆ గ్రామాల్లో వైకుంఠధామాలు లేవు, నర్సరీలు లేవు, ఊరూరు హరితహారం లేదు, ఇంటింటికి తాగునీళ్ళు లేవు, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు. నువ్వు చెప్పే మాటలు సత్యమా అసత్యమా ప్రజలకు తెలుసు. ఈ అపసవ్యపు మాటలు, మత పిచ్చి రెచ్చగొట్టుడు, పిల్లలను చెడగొట్టుడు, జోగులాంబ ఆలయం కాడ ప్రారంభించిన యాత్ర కనీసం జోగులాంబకు 4 పైసలు ఇచ్చిందని ప్రభుత్వం? అసలు ఈ ఈ రాష్ట్రంలోని ఏ దేవాలయానికి? వేములవాడ దేవాలయానికి ఇచ్చినరా? జోగులాంబకి ఇచ్చినరా? భద్రాద్రి రాముడు 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 అంటారు తెల్లారలేస్తే, భద్రాద్రి రాముల వారికి ఇచ్చినవా? నీ కేంద్ర ప్రభుత్వం ఎవరికి ఇచ్చింది పైసలు? కాబట్టి పనికి మాలిన అపసవ్యపు కూతలు మానండి, ప్రజలకేం చేసినారో చెప్పండి.